హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే కొన్ని రకాల టిప్స్ని తెలుసుకుందామండి. మనకి వర్షాకాలం వచ్చిందంటే సాల్ట్ డబ్బాలో సాల్ట్ అంతా నీరు కారడం కానీ, లేదా అడుగంతా కూడా తడితడిగా అయిపోతుంది కదా సాల్ట్, ఇలా కాకుండా ఉండాలి అంటే సాల్ట్ డబ్బాలో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు అనేది నీరు కారకుండా పొడి పొడిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలను 2-3 డేస్కి ఒకసారి మారుస్తూ ఉండాలండి, లేదా పాడైపోతాయి. ఈ వర్షాకాలం అంతా కూడా ఇలా సాల్ట్ డబ్బాలో పచ్చిమిరపకాయలు వేసుకొని పెట్టుకుంటే సాల్ట్ అనేది చెమ్మ కట్టకుండా అలాగే నీరు కారకుండా ఉంటుందండి. మనం పాలు కాబెట్టేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున పొంగిపోతూ ఉంటాయండి, లేదా పాలను పొయ్యి మీద పెట్టి మనం మర్చిపోయి వేరే పని చేసుకుంటూ ఉంటాము. అలా ఉన్నప్పుడు పాలన్నీ కూడా పొంగిపోయి పొయ్యి పైన పడుతూ ఉంటాయి. దీనివల్ల స్టవ్ని క్లీన్ చేయడం కష్టం, అలాగే పాలు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా వేస్ట్ కాకుండా క్లీన్ చేసే పని లేకుండా మన ఇంట్లో చెక్కతో తయారు చేసిన గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెలను పాలు కాగబెట్టే గిన్నె పైన పెట్టుకొని ఉంచినట్లయితే పాలనేవి మనం చూసినా చూడకపోయినా పొంగి పొయ్యి పైన పడకుండా ఉంటాయండి. పాలు కాగినప్పటికీ కూడా పొంగకుండా అలాగే ఉంటాయి. స్టవ్ని క్లీన్ చేసే పని ఉండదు, పాలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయండి. మన ఇంట్లో ఉన్న ఇస్త్రీ పెట్టెలు కానీ, మనం తరచుగా ఉపయోగించే డబ్బాలు కానీ, కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళైతే కళ్ళద్దాలు కానీ, మనం ఎంత తుడిచినా కూడా అవి మరకలు ఉంటూనే ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక పాత బ్రష్ పైన కనుక టూత్ పేస్ట్ వేసుకొని క్లీన్ చేసామంటే ఈ డబ్బాలు, ఇస్త్రీ పెట్టెలు, అలాగే కళ్ళద్దాలు అనేవి మరకలు లేకుండా కొత్త వాటిలా మెరుస్తాయి. మనం పూరీలు చేసేటప్పుడు కొన్నిసార్లు పిండిలో సాల్ట్ వేయడం మర్చిపోతాం కదండి. ఇలా మర్చిపోయినప్పుడు ఏం చేయాలంటే, పూరీలు కాల్చుకునేందుకు నూనెను వేడి చేసుకుంటాం కదా, ఆ నూనెలో కొంచెం సాల్ట్ కనుక వేసుకొని పూరీలు వేయించుకుంటే చప్పగా లేకుండా రుచిగా ఉంటాయండి. చాలామందికి తిన్న అన్నం అనేది సరిగా జీర్ణం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. అన్నం వండుకునే ముందుగా బియ్యాన్ని లైట్గా వేయించుకొని తర్వాత అన్నం వండుకుంటే అన్నం అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. మన ఇంట్లో కొన్నిసార్లు ఫ్రిడ్జ్ అనేది పాడైపోతుంది కదండి, అలాంటి వాళ్ళు కోడిగుడ్లను ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజుల వరకు కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఆముదం ఉంటుంది కదండి, ఈ ఆముదాన్ని అన్ని గుడ్లకి కూడా రాసి పెట్టుకున్నట్లయితే గుడ్లు అనేవి కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఫ్రిడ్జ్ పాడైపోయినా, లేదా మీకు ఫ్రిడ్జ్ లేకపోయినా ఈ టిప్ ట్రై చేయండి. మనం కోడిగుడ్లను ఉడికించిన తర్వాత వాటి పెంకుల్ని తీస్తుంటే పెంకులతో పాటు కోడిగుడ్డు కూడా వస్తుంది కదండి. ఇలా రాకుండా ఉండాలి అంటే కోడిగుడ్లు ఉడికించేటప్పుడే ఆ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని గుడ్లు వేసుకుని ఉడికించుకున్నట్లయితే కోడిగుడ్డు పెంకులు అనేవి ఈజీగా వస్తాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి చేరేలాగా షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.